ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్య గ్రంథము 9:12. మన దేవుడు ఎల్లప్పుడూ మేలు చేయువాడై ఉన్నాడు. ఆయన మంచి దేవుడు, జాలిపడి రెండంతలుగా దయచేసి ఆశీర్వదించువాడు. సంతాన భాగ్యము కొరకు అబ్రహాము అంగలార్చినప్పుడు రెండంతల మేలు దయచేసెను. ఒకటి భూసంబంధమైన ఆశీర్వాదము, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. మొదటిది ఇస్సాకు ద్వారా వచ్చిన ఇశ్రాయేలు సంతానము, రెండవది క్రీస్తు ద్వారా వచ్చిన ఆత్మ సంబంధమైన సంతానము. యోసేపునకు రెండంతల మేలు లభించెను. యోసేపు యొక్క ఇద్దరు కుమారులకు ఎఫ్రాయిము మనషే అనువారు రెండు గోత్రములకు తండ్రులకు ఆధిక్యతను ప్రభువు దయచేసెను. నేడు మనము క్రీస్తు సంతానమై ఉన్నాము. నిశ్చయముగా మనకు రెండంతల మేలు కలదు. లోకానుసారమైన ఆశీర్వాదములు కలవు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను కలవు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్.